అయితే పూర్తి స్థాయిలో ఒక ఉద్యమకారుడిలాగా మీకు సహాయం చేస్తున్నారు, అందరినీ కలుస్తున్నారని కూడా మేము చెప్పాం సార్. ఎనీ మోర్ టు సే ప్లీజ్? అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పటిష్టంగా నిలబడాలంటే దానికి ఒక డైనమిక్స్, అంటే మహాత్మా గాంధీ గారు ఆలోచించి పండాలు అయితే ఏ రోజైతే ఈ వ్యవసాయానికి వెన్నుముక్కగా నిలిచిన వ్యవసాయదారుడు రైతు ఈ రోజు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఒక వెన్నుముక్క నిలవగలడు. అందులో ఏంటంటే మీకు ఉత్పత్తి కారకాలైన భూమిని తన భూమిని త్యాగం చేస్తూ తన భూమిని ఇస్తూ దానికి ప్రతిఫలంగా ఏమి తీసుకోకుండా దానికి ప్రతిఫలంగా డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకుని ఇది గుజరాత్ లో ప్రధానమంత్రిగా ట్రై చేశారు. ప్రధానమంత్రి ఆ విజన్ ట్రూ, ఇది అదే చెప్పదలుచుకున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి. ఇది మహాత్మా గాంధీ అసలు ఆలోచించిన విధానంలో కరెక్ట్ ఇది. అది మోర్ ఓవర్ ఇది ఎకనమిక్ ఇంజన్, ఇదే రకంగా వెళ్ళాలి, ఇదే రకంగా మొత్తం దేశం మొత్తం వ్యవసాయదారులందరూ ఫ్రీగానే ఇవ్వాలి, వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఒక భాగం అవ్వాలి. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా చెప్పేదే ఇది. ఇది మనకి ఎకనమిక్ ఇంజన్. మన దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యే ఖర్చు అంతా అది వ్యవసాయదారుల యొక్క వెన్నుముక్కగా నిలిస్తే ఆ ఫండ్స్ అన్ని కూడా దీని ద్వారా, ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ లో అయ్యే ఖర్చు వస్తుంది చూసారా, అది ఎట్టి పరిస్థితుల్లో దీని ద్వారానే వస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మీరు ఎంత చేయాలని చెప్తారు, ఎంత త్యాగం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేయింది కదా ఇది. మీరు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క డేటా చూస్తే ఎక్కడ ఏ దేశంలోనూ జరగలేదు. ఇది ఒక్క దేశంలో జరిగింది, అది కాలిఫోర్నియాలో జరిగింది, అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగింది. అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఉన్న స్టేట్ కాలిఫోర్నియా అక్కడే. అదే విధంగా ఈ మొదలు నాంది ప్రస్తావన జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఇది వ్యవసాయానికి సంబంధించింది అని కాదు, ఇది ప్రతి రైతుకు సంబంధించింది. మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ ఈ పద్దాకు వస్తే ఈ దేశం కొత్తగా మనం అభివృద్ధి పూర్తిగా అభివృద్ధి చెందుతాం. ఈ 130 కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇదే విధానం, ఇదే దీన్ని నేను ఇవాళ ప్రెసిడెంట్ గారికి కూడా అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆయన 40 నిమిషాలు ఈ విషయాన్ని పూర్తిగా విన్నాడు. ఆయన యాక్సెప్ట్ చేశారు, ఎస్ దిస్ ఇస్ ద ట్రూత్. ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది స్పష్టంగా, ఎస్ కరెక్టే, మీరు చెప్పే విధానంలో ఆర్థిక విధానంగా ఉంది ఇది. ఇదే ఆర్థిక విధానాన్ని మొత్తం దేశం అంతా అమలు పరచాలి. ఇది ఇలా ఇష్టం వచ్చినట్టు మీరు 5 ఏళ్ళు మేము తీసుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడాలి చూడండి. అంటే పీపీఎల్కి మీరు ఏం చేస్తారు? పీపీఎల్కి అయితే ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కోసం మీరు లెటర్ రాస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుందా? అప్పుడు మీరు ఇప్పుడు రైతులు ఇన్వెస్టర్లు కదా, రైతులు ఇన్వెస్టర్లు. మీరు అవునన్నా కాదన్నా ఇన్వెస్టర్లే, వాడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, నిలబడి సెల్యూబిటీ కొట్టవలసిన ఇన్వెస్టర్స్. ఈ అమరావతి ఎక్కడికి వెళ్ళదు మూర్తి స్వామిశ్వర గారు, ఎక్కడికి వెళ్ళదు. దీని మీద పూర్తి ఒక పాఠం వస్తుంది, దీని మీద వారం 2 వారాల్లో పూర్తి విధానం మారతాయి మాకు ఆ నమ్మకం ఉంది. మేము కలుస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ గారు, ఈ ప్రైమ్ మినిస్టర్ గారిని ఇవాళ రేపట్లో కలవలసిన పరిస్థితి అది. డెఫినెట్ గా ఆయన కలిసి ఈ విధానం చెప్తా, ఆయన ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ట్రై చేశారు, ఇది ఆయన గుజరాత్ లో ఇది ట్రై చేశారు, పూర్తిగా ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ స్థితిగతులు సహకరించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఎక్కడ ఒక డిస్ట్రిబ్యూట్ లేకుండా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదండి. కానీ ఇంకో విషయం చెప్తున్నాను రామారావు గారు, ఎవరో అందులో అక్కడ మీ దాంట్లో ఎవరో చెప్తారు ముగిసిపోయిన అధ్యాయం. ఏది ముగిసిపోయిన అధ్యాయం కాదు సాంబారావు గారు. తంగుడూరు ప్రకాశం పుట్టిన పంతులు పుట్టిన మట్టిది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెషల్ స్టేటస్ 10 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వవలసిన మెళ్ళ ఉంచుతాం. మీరు మేధావైతే, మీకు నిజంగా విజ్ఞానం ఉంటే, విద్యత ఉంటే 2014 డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదించండి. శాస్త్రి గారు ఆగండి, ఆగండి, ఆగండి ప్లీజ్. నో ప్లీజ్ రాజా గారు మీరు ఆగండి. శాస్త్రి గారు ఒక నిమిషం, సీఎం గారు చెప్తున్నారండి, సీఎం గారు చెప్పారు మెడలు వస్తామని.
మరి సీఎం గారు ఏమన్నారు మీరు? ముఖ్యమంత్రి అయినా సరే మెడలో ఉంచే అవకాశం లేదు. లేదు కదా, అయిపోయింది అయిపోయింది అక్కడ అయిపోయింది. అక్కడికి ఎవరికి లేదు, ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటాను. ఆగండి ఆగండి, నేను మాట్లాడతాను ఒక నిమిషం. శాస్త్రి గారు, లెట్ అస్ కన్ఫైన్ టు ది అమరావతి సబ్జెక్ట్. ఆగండి సార్, రాజుగారు ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి ఆగండి ప్లీజ్. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అడ్రస్ చేయండి ప్లీజ్. ఆగండి ఆగండి, మాట్లాడండి, ఎవరు మాట్లాడండి సార్. 2014 డిసెంబర్ లో ఆగండి సార్, ఆగండి సార్, నో ప్లీజ్ 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 ఆగండి, మీరు ఆగండి, నో రెస్పెక్ట్ ప్లీజ్ ఆగండి ఆగండి, మీరు ఆగండి 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 సార్, ఆగండి, మాట్లాడండి, వారిని మాట్లాడండి, వారిని మాట్లాడండి ప్లీజ్. రైట్, శాస్త్రి గారు మాట్లాడండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ అడ్రెస్సింగ్ మిస్టర్ లక్ష్మీపతి రాజు గారు, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఓన్ ఒపీనియన్. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఓన్ థింగ్. But nobody has a guts to stop me. ఈ గౌరవం మీరు దక్కించుకోండి. నన్ను ముంచుతామని ఈ సినిమాలో లాగలొద్దు. ఆగండి సార్ ఆగండి సార, లక్ష్మీపతి రాజు గారు ఆగండి కదా, నో ఆగండి కదా, వన్ మాట్లాడండి సార్, తర్వాత మీకు ఇస్తా, తర్వాత మీకు ఇస్తా. Yes, you have not invited me, let me complete my point very clear and right. Right, ఆగండి, మీ తర్వాత మాట్లాడండి, ఎంతైనా మాట్లాడండి. సంగర, the privilege is privilege. Yes, it is a right. Right, but it is my birthright. But it should be democratic way. It should be democratic. It is my birthright. I have never requested this union government to divide my state. I never requested the union government to divide the state. And then when they divided the state, it is my birthright. So not today, after 20 years. Again, sir. One thing must be clear, Mr. Samsarara. Sir, subject confirm, sir. Yeen da openness. After 20 years, also 10 lakh crore is pending from the right, sir. Right, Shastri garu. Shastri garu. Padam maatladutunna. Shastri garu, ee sodi kabarlo. Malli meeru. Right, ochina break tisukunnanu, annanu tisnaru the way. Tisnaru the way, please. Mee naadu vallu. Tarvat maatladamannaga. Tarvat maatladamannaga. Meeru meeda swayam pagadina meeda avulu meeru. రైట్ శాస్త్రి గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్ 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 దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్. నేను చెప్పేది మీ మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఆయన గెస్ట్ శాస్త్రి గారు, నేను ఫోన్ లైన్లో తీసుకున్నాను. ఢిల్లీలో జరుగుతున్న విషయం మాట్లాడండి వండి సార్, మీ మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను మీ శ్రీనివాస్ గారు సార్, ఎవడొచ్చు ఎవడిష్టం వచ్చేటాడు టీవీల ముందు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్పండి ఏంటి, నాకు అర్థం కాదు మీరు చెప్పింది. శ్రీనివాస్ గారు ఏం చెప్పారండి, జీవీఎల్ నరసింహారావు పవర్ ప్రాజెక్ట్. ఒక్క నిమిషం శాస్త్రి గారు, ఏం మాట్లాడతారు శాస్త్రి గారు, ఈ రకమైన ఒక్క నిమిషం శాస్త్రి గారు ప్లీజ్ ప్లీజ్. ఆగండి ఆగండి ఆగండి, ఐ వాంట్ హైజాక్ ద డిబేట్. నో సార్, నథింగ్ నథింగ్ కదా, ప్లీజ్ ప్లీజ్ ఆగండి ప్లీజ్ ఆగండి, రైట్ ప్లీజ్ ఆగండి. ఎస్ శాస్త్రి గారు, సాంబార్ రూల్ ఈస్ సింపుల్. యూ కాల్డ్ మీ ఫర్ డిబేట్, యూ హావ్ నాట్ కాల్డ్ మీ ఫర్ డిబేట్, యూ కాల్డ్ మీ ఫర్ మై ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్ అండ్ ఐ హావ్ ఎవ్రీ రైట్ అండ్ ప్రివిలేజ్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ ఎనీబడి టు కామెంట్ ఆన్ మీ, క్రిటిసైజ్ ఆన్ మీ. ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు డూ ఆఫ్టర్ మై కంప్లీషన్, దే కెన్, దే ఆర్ ఓపెన్, దే కెన్ డూ ఎనీథింగ్ నాన్ సెన్స్. But at the moment they should not have a girl. They have give respect, give respect, give respect. What answers? Your presentation is nonsense. Don't tell sir, Mr. Samsarar, right, right, Shastri garu, Shastri garu.